కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. ప్రకాశం జిల్లా నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గఫార్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పనిచేసిన మెప్మా ఆర్పీలకు సీఓలకు ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, ప్రభుత్వం పనిచేస్తున్నారు, ప్రభుత్వ భాగస్వాములుగా పనిచేస్తుందని చెప్పేసి మీద ఐమౌంట్ కానివ్వండి, ఇంతమంత కానివ్వండి, మీరందరికీ ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఎందుకంటే మరి ప్రభుత్వం రావడానికి అందరూ కూడా మరి 170 సీట్లు కానీ 170 సీట్లు వచ్చారంటే అందులో మహిళా సంఘాల పాత్ర చాలా ముఖ్యమైనది. మహిళా సంఘాలు కానివ్వండి, ఆర్పీలు కానివ్వండి, సంబంధించిన నాయకులు కానివ్వండి, ఒకటి ఆ పథకాల అమలు మనం భాగస్వామ్యం చేసి ప్రతి పథకాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేసిన గవర్నమెంట్ గవర్నమెంట్ అందులో పనిచేస్తున్నందుకు మీరు మీ అందరం హ్యాపీ చేస్తున్నాం. మరి ఇప్పటికే ప్రజలు కూడా ఆర్పిస్తూ ఈ మధ్యకాలంలో మేము కౌన్సిల్ అయిన తర్వాత మీ సర్వీస్ మేము ఐడి చేశాను. చాలా వరకు సర్వీసులు బాగానే ఉన్నాయి, కానీ కొంతమంది ఎక్కడో 1, 2, 3 ఆ నెంబర్స్తో ఎలా నీవండి అవ్వడం లేడీస్ ఆటలు ఆటలతో పనిచేసుకోవడం అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు మంచి మనసుతో మేము అందరినీ ఎలాంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అలాగే సీఎం గారు కమిషనర్ గారు మీ అందరం కూడా పార్టీలు రాజకీయాలు ఏమిటోవడం, ఎందుకంటే మీరు పనిచేస్తున్నారు, మీరు ఇంకా కొంచెం బాగా పనిచేస్తే మా కౌన్సిల్ కూడా మంచిగా రావాలి. మీరందరూ సాయం చేయబట్టే మరి ఎమ్మెల్యే గారు రెండు వేల నేర్పించింది. మరి 20 వార్డులు మేము ఇక్కడ కలగలిగా, మరి ఎలాగనే మేము చేసే పథకాన్ని ప్రతి పని కూడా మేము సహకారం అందిస్తే తప్పకుండా ఆ కమిటీ గారు టైంలో మా టైంలో నగర పంచాయతీకి ఏదో ఒక అవార్డు అవ్వాలని నా కోరిక. ఎందుకంటే ఈ స్టేట్లో ఏదో ఒక అవార్డు ఇచ్చి పెడితే బాగా మీరు కూడా మీ సహకారం అందించాలి. నేను ఆల్రెడీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో మొక్కలు నడపారో మీకు చెప్తున్నాను, కానీ ఇంతవరకు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కాబట్టి త్వరలో వన్ వీక్లో మీ ఏరియాలో ఎక్కడ మీరు మొక్క నడిపిస్తారు అని మీరు ఓన్లీ ఐడెంటిఫై చేసి మా దృష్టి తీసుకొస్తే మిగతా పనులని కూడా మేము చూసుకుంటాం. ఆ గుండె తీర్చడం కానివ్వండి, మొక్క తేవడం కానివ్వండి, మొక్క నాటడం కానివ్వండి, అంటే ఫ్రీగార్డ్ కానివ్వండి, వాటర్ మొక్కలు చూసుకుంటాం. మీరు చేస్తున్నట్టే ఏ ప్రాంతంలో మొక్కలు నాటితే బాగుంటుంది, దానికి అనుకూలంగా ఏ ఏరియా బాగుంటుంది మీరు గుర్తించి నా కమిషన్ గారి దృష్టి తీసుకొస్తే వెంటనే అది అమలు చేసి, ఎందుకంటే చెట్లు నాటితే మా నగర పంచాయతీ మంచిగా అర్థంగా ఉండాలి, అదే నా కోరిక. కాబట్టి మీరు భవిష్యత్తులో ప్రభుత్వం ఏ పథకం పెట్టినా ఆ పథకం క్షేత్రస్థాయిలో చేరాలంటే సానిటైజర్ బాటిల్స్ 10 ఫేస్ మాస్కులు, అదేవిధంగా లిక్విడ్ బాటిల్ ఒకటి, నెయిల్ కట్టర్ ఒకటి, బ్యాగ్ ఒకటి, గిఫ్ట్ బ్యాగ్ అంటే 4 నెయిల్ కట్టర్స్, 4 అంటే హైజీన్స్. అంటే మనం ఫీల్డ్లో నిరంతరం ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం, ప్రజలతో మమేకమే పనిచేస్తాం. ఈ రోజున టౌన్లో పంపించేసేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. ఆ కిట్ సుమారు నాకు తెలిసి 7-8 గంటల అవుతుంది ఒక కిట్ వచ్చేసి. నేను అప్రాక్సిమేట్లీ నేనేం కరెక్ట్గా